ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఈరోజు అనేకమైనటువంటి వాదనలు అంటే లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన బెయిల్ కానీ లేదా కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ కానీ మిగతా అంశాలు కానీ కోర్టుల్లో విస్తృత స్థాయి వాదనల మధ్య దాదాపుగా ఏసీబీ కోర్టు ఆయన కస్టడీ పిటిషన్ని అట్లాగే బెయిల్ పిటిషన్ రెండింటినీ కొట్టేసింది. హైకోర్టు కూడా మూడు అంశాల్లో అడిగినటువంటి బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. ఇక సుప్రీంకోర్టులో వాదనలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. వాదనల ప్రక్రియ ఇంకా ముగియలేదు కాబట్టి రేపు కూడా వాదనలు వినాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపటికి వాయిదా పడింది. యాక్చువల్గా ఈ కేసు సంక్లిష్టతను బట్టి కేసులో ఉన్నటువంటి అనేక రకాల మెరిట్స్ని బట్టి సీనియర్ న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ చెప్తున్న అంశం ఒకటే, అంత తేలిగ్గా క్వాష్ జరగటం ఉండదు, అంటే కేసుని కొట్టేయటం ఉండదు. కొట్టేయటం అంటే చంద్రబాబు పునీతుడు లేదా చంద్రబాబు పులుగడిగిన ముత్యం, ఆయనకి అవినీతి మరకలు లేవు, ఆయన్ని కేసు నుంచి తప్పిస్తున్నాము అని చెప్పడానికి ఎక్కడా ఆస్కారం లేదు లేదు లేదు. కాబట్టి క్వాష్ అనేది జరిగే అవకాశం లేదని మొదటి నుంచి చాలామంది వాదిస్తున్నారు చెప్తున్నారు. కానీ సాంకేతిక అంశాలను ముందుకు తీసుకొచ్చి సాంకేతిక అంశాల ద్వారా చంద్రబాబు కేసులో క్వాష్ తీసుకొని అంటే ఆయన పైన ఏ రకమైన కేసు లేదని కొట్టేయించి ఆయన పునీతుడు మానవాతీత శక్తి ఆయన ఎక్కడ ఏ కోర్టుకు కానీ వ్యవస్థలకు కానీ న్యాయపరంగా చిక్కడు దొరకడు అని చెప్పించాలి. ఇది అత్యద్భుతంగా సాగుతున్నటువంటి ప్రక్రియ. దీనికోసం హోరాహోరీ, ఎందుకంటే సాల్వే హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయవాది, ఈ దేశంలోనే కాదు ఆయన లండన్లో ఉంటారు, వర్చువల్గా కోర్టులో వాదిస్తారు. అలాగే లోద్రా, అలాగే మనోసింఘ్వి వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో పేరెన్నిక గల న్యాయవాదులు, అంతకు మించిన వాడు మన దేశంలో లేరు. అట్లాంటి వాళ్ళని తమ వైపు న్యాయవాదులుగా పెట్టుకొని కోర్టుల్లో నిలబడాలంటే ఎంత ఆర్థిక శక్తి ఉండాలి, ఎన్ని వందల కోట్లు ఉంటే వాళ్ళు ఇట్లాంటి కేసుల్లో వాదిస్తారు. సరే, ఆ అంశం పక్కన పెడదాం. ఆ అంశాన్ని ఎందుకంటే మొదటి నుంచి కేసును స్టడీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రస్తావించాం. చాలా భారీ మొత్తంలో వాళ్ళు న్యాయవాదులు సొమ్ము తీసుకుంటారు, చెల్లిస్తే తప్ప న్యాయవాదులుగా కోర్టుల్లో వాదించరు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, 17A అనే అంశాన్ని గురించి పదే పదే నెల రోజులుగా చర్చిస్తున్నాం. ఇప్పటికి కూడా అదే అంశం పైన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు నాయుడు, ఆయన తరపు న్యాయవాదులు. దీంట్లో ద్విసభ్య బెంచ్, ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తోంది. దీంట్లో అనేక అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ఉదాహరణకి అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి ఒక సెక్షన్ని అడ్డుపెట్టి ఒక అవినీతిని పరుణ్ణి బయటకు తీసుకురమ్మని ఎలా అడుగుతున్నారని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
దాంట్లో ఉన్న చిన్న టెక్నికాలిటీని ఒక సాంకేతిక పరమైనటువంటి అంశాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పరుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకురమ్మని ఎలా అడుగుతాడు? చెప్పండి మీరు మీకు మీకు ఉన్నటువంటిది ఏంటని. కానీ వాళ్ళు ఏమంటారంటే ఆయన అవినీతి చేశాడా చేయలేదా లేదా డబ్బులు తినేశాడా తినలేదా అనేది మాకు అనవసరం. 17A అనే దాని ప్రకారం గవర్నర్ పర్మిషన్ లేకుండా ఆయన్ని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు అనేది మా వాదన. దీని మీద వివిధ స్థాయిల్లో అనేక రకాల చర్చోపచర్చలు వాదనలు జరిగిన ఇదే అంశాన్ని ఇంకా కోర్టుల్లో వాదిస్తూ క్వాష్ చేయమని అడగటం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. కానీ వాళ్ళ మరి దృఢమైన చిత్తానికి ఓడిపోతున్న ప్రతి సందర్భంలో న్యాయమూర్తులు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నా దాన్నే మళ్ళీ క్వశ్చన్ చేస్తూ దాని ద్వారానే న్యాయం చేయమని కోరడం క్వాష్ ఇవ్వమని కోరడం నిజంగా విచిత్రమే. అయితే వాళ్ళ సిఐడి తమకి మళ్ళీ చంద్రబాబుని కస్టడీకి ఇవ్వమని వేసినటువంటి కేసు, అలాగే రెగ్యులర్గా బెయిల్ ఇమ్మని అడిగినటువంటి కేసు రెండింటిని ఏసీబీ కోర్టు కొట్టేసింది. సో ఈ కోర్టు కొట్టేయడానికి కారణం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో వాటికి అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న భావనతో అయి ఉండొచ్చు. అంతేగాని అదే విధంగా కాదు. అయితే అంగళ్ళు కేసు, అంగళ్ళులో చంద్రబాబు నేరుగా తన వాహనం మీద నిలబడి నరకండి చంపండి కొట్టండి అని పిలిపించిన తదుపరి పోలీసుల మీద జరిగినటువంటి దాడి విధ్వంసకాండలో పోలీసులు తలలు మిగిలాయి, కళ్ళు పోయాయి, కాళ్ళు విరిగాయి. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఈ కేసులో అనేక రకాల అవకతవకలు జరిగాయి, ఆస్తులు చేతులు మారాయి, డబ్బులు చేతులు మారాయి, అనేక రకాల కుంభకోణాలు జరిగాయి. కాబట్టి ఈ కేసులో కూడా బెయిల్ అడిగారు చంద్రబాబు నాయుడు. ఓకే, ఆ కేసులో A14గా లోకేష్ ఉన్నాడు, ఆయనకి మళ్ళీ నోటీసులు ఇచ్చారు 12వ తారీఖు రమ్మని అడిగారు, అది ఒక అంశం. ఈ రెండు కేసుల విషయంలో కూడా పీటీ వారెంట్స్ వేశారు. పీటీ వారెంట్స్ వేయటం ద్వారా ప్రిజనర్స్ ట్రాన్సిట్ అంటే ఒక కేసులో జైల్లో ఉన్నటువంటి నిందితుడు అండర్ ట్రయల్గా ఉన్నటువంటి నిందితుడిని మరో కేసుకి ట్రాన్సిట్ చేయటం. సో పీటీ వారెంట్ వేశారు, కానీ పీటీ వారెంట్ ఇంకా అమలు కాలేదు, కాకుండానే దాంట్లో బెయిల్ అడిగారు. పీటీ వారెంట్ అమలయ్యి మళ్ళీ యథావిధిగా రిమాండ్ ఇచ్చి ఇదంతా జరిగితే తప్ప బెయిల్ అడగడానికి ఆస్కారం లేదు, కానీ బెయిల్ అడిగేశారు. అట్లాగే ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా, సో ఇవన్నీ డీమ్డ్ టు బి అని రాసుకున్నారు. డీమ్డ్ టు బి కస్టడీ అంటే కస్టడీలో ఉన్నట్టుగానే భావించి, ఈ కేసుల్లో కూడా కస్టడీలో ఉన్నట్టుగానే భావించి బెయిల్ ఇవ్వండి, ఎట్లా ఇస్తారు? ఆ కేసులు పూర్తిగా కోర్టు ముందుకు రాలేదు, కోర్టు జడ్జి పరిశీలించలేదు, వాటిల్లో నిందితుడికి రిమాండ్ ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ రాయలేదు. ఇదంతా కాకుండానే డీమ్డ్ టు బి కస్టడీ అని మీరు బెయిల్ ఇచ్చేసేయండి, ఇంకో దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అంటే ఇవన్నీ కుదరవని హైకోర్టు కొట్టేసింది. ఎన్ని రకాల విన్యాసాలు చేయాలో, సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకొని ఎన్ని రకాలుగా కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకోవాలో, స్టేలు తెచ్చుకోవాలో ఇన్నాళ్ళు
తమకున్నటువంటి శక్తి సామర్థ్యాల వల్ల సమకూరిందేమో కానీ ఇప్పుడు వనకూరడం లేదు. ఇప్పుడు అసాధ్యంగా కనబడుతుంది. ఎస్, ఇప్పుడు లోయర్ కోర్టులోనే మీకు బెయిల్ ఇవ్వలేదు, హైకోర్టులోనూ మీకు బెయిల్ ఇవ్వలేదు. అసలు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ అడిగారు, అంటే కేసునే కొట్టేయమన్నారు. సుప్రీంకోర్టులో అడిగారు, మీరు ఏదైతే ఒక అవినీతి కేసులో నిందితుడికి శిక్ష పడాలని నిర్ధారించినటువంటి సెక్షన్ను పట్టుకొని దాంట్లో రుసుములను పట్టుకొని ఈ కేసు నుంచి క్వాష్ చేయమని అడుగుతున్నారే, ఇది ఎంత అసమంజసం అని న్యాయమూర్తులు అడిగారు. మరి మిగతా వాటి పరిస్థితి ఏంటయ్యా? ఆ కేసుల్లో కూడా ఈయన డీమ్డ్ టు బి క్వాష్డ్ ఎట్లా మరి? ఏంటి ప్రాతిపదిక? ఓని ఇప్పుడు క్వాష్ చేస్తాం. ఇప్పుడు ఆయన మీద విచారణ జరిగిందే, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని కొంత విచారణ సాగించారే, మళ్ళీ విచారణ అడుగుతున్నారే, విచారణ అంశాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మా ముందు పెట్టారే, వీటన్నిటి పరిస్థితి ఏంటి? అంటే మీరు క్వాష్ చేసేయండి ఏ విధంగానైనా. మరి క్వాష్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి కేసులో? ఆ కేసులో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఇబ్బంది సాగని అండి. మాకు అవసరం చంద్రబాబు నాయుడు పులిగడిగిన ముత్యం అని బయటకు తీసుకురండి. ఇది పరిస్థితి. అంటే న్యాయవాదులు కూడా ఈ కేసులో వాదిస్తున్న తీరు చూసిన తర్వాత నిజంగా ఈ రకమైనటువంటి వాదనలు వినిపించవచ్చు, వినిపించితే మనకి ఎక్కడొక్కడ ఏదో రకమైనటువంటి మరి ఊరట ఉపశమనం లభిస్తుంది అని ఇప్పుడు అనుకోవాలి. మనం ఎన్నాళ్ళు ఏమనుకున్నాం, న్యాయం, చట్టం, ధర్మం ఇవన్నీ చాలా సీరియస్ అంశాలు, వీటిని మనం అంత తేలిగ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేమని. ఎక్కడదాకా ఎందుకు? మినిస్టర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా సరే కోర్టులో ఒక కేసు దర్యాప్తు విచారణ జరుగుతున్నప్పుడు లేదా కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే గతంలో ఏమనేవారు? కోర్టులో కేసు ఉన్నప్పుడు మాట్లాడకూడదు దాని మీద, అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కాబట్టి కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని మీద చర్చించకూడదు, మాట్లాడకూడదు. లెట్ ది వెర్డిక్ట్ కమ్, వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అది వాళ్ళు వెర్డిక్ట్ ఏమిస్తారో, తీర్పు ఏమిస్తారో, జడ్జిమెంట్ ఏమిస్తారో చూసి దాని మీద అప్పుడు నేను మాట్లాడతాను తప్ప ఇప్పుడు నేను మాట్లాడను అని మంత్రుడు సైతం ఇదే విధంగా మాట్లాడేవాడు. కానీ వాడు అట్లా కాదు, కనపడ్డ వాడల్లా లీగల్ నాలెడ్జ్ లేని వాడల్లా ప్రతి వాడు లీగల్ టెర్మినాలజీ వాడుతున్నాడు, సెక్షన్స్ను గురించి మాట్లాడుతున్నాడు, కోర్టు తీర్పులను గురించి విస్తృతంగా చర్చిస్తున్నాడు. సో ఈ పరిస్థితి నిజానికి కొంతమేరకు మంచిది కావచ్చు, ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్, లీగల్ నాలెడ్జ్ రావడం మంచిదే. కానీ అది వెలితలను వేసి వికృత పోకడలతో న్యాయాన్ని అన్యాయం వైపు నడిపిస్తే మాత్రం తప్పకుండా అధర్మం రాజ్యమేలుతుంది. అందువల్ల న్యాయవాదులు కూడా తన క్లయింట్ అవినీతిపరుడు అయినప్పటికీ తన వాదనా పటిమతో అతన్ని బయటపడాలని, నీతిపరుడిగా చూపించాలని ప్రయత్నం చేస్తారేమో, చేస్తున్నారేమో తెలియదు. కానీ అది మాత్రం ఈ సమాజానికి ద్రోహం చేయడమే అవుతుంది, ఈ దేశానికి ద్రోహం అని చేయటమే అవుతుంది. అంటే దేశ ద్రోహం కింద లెక్క అది. సో కనీసం ఇటువంటి కేసుల్లో అయినా సీనియర్ న్యాయవాదులు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఈ దేశానికి ఎంత ద్రోహం చేస్తున్నామని కనీసం తమను తాము ప్రశ్నించుకుని కొంతమేరకు సంయమనం పాటిస్తే తప్ప కోర్టులో ఇవాళ చంద్రబాబుకి ఎదురు దెబ్బ తగిలిండొచ్చు, లేకపోతే రేపు సుప్రీంకోర్టు కూడా ఆ క్వాష్ పిటిషన్ని కొట్టేయచ్చు,
లేదు మీరు ఒక్కొక్క సందర్భంలో అడిగింది ఏదో పాత 18లోనే 16-17లోనే ఈ కేసు జిఎస్టీ ప్రారంభించింది అని మీరు పేర్కొన్నారు అవి మాకు ఇవ్వలేదు అని సాల్వే అన్నప్పుడు ముకుల్ రెడ్డి కానీ నిరంజన్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి పనవల్ సుధాకర్ రెడ్డి కానీ వీళ్ళు చెప్పారు మేము ఆల్రెడీ అది ఎఫ్ఐఆర్ కాపీతోనే ఉందండి మీరు చూసుకోలేదు మీరు మీరు చూడకుండా ఎన్ సెవెంటీ సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ అని అన్నారు మీరు చూసుకోండి ఇట్ ఈస్ దేర్ విత్ దిర్ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పినప్పుడు న్యాయమూర్తి అడిగారు ఏమంటే మీరు చూసుకోలేదు మీరు చూసుకోకుండా ఇబ్బంది పడటం ఎందుకు దీన్ని మళ్ళీ హైకోర్టుకు పంపించమంటారా అక్కడ నేర్చుకోండి పోయి మరి మీరు వెళ్ళారంటే నో 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 ఎందుకంటే హైకోర్టుకు రావడం చిన్నతనం హైకోర్టుకు రాదు వాళ్ళు హైకోర్టుకు రావడం చిన్నతనం మళ్ళీ వస్తే మళ్ళీ మొత్తం మెరిక్స్ అన్ని తవ్వుతారు అందువల్ల అయ్యా అదంతా వద్దు సెవెంటీన్ ఏ అప్లికబులా కాదా అప్లికబుల్ అయితే గవర్నర్ పర్మిషన్ లేకుండా కేసు నమోదు చేశారు కాబట్టి చంద్రబాబు మీద కేసు కొట్టేయండి ఒకటే మాట లేదంటే ఇక మీ ఇష్టం కేసు కొనసాగించండి ఇంతే సో ఈ కేసు ఈ రకమైనటువంటి అభిప్రాయంతో ముందుకు సాగితే కొట్టేయటం కుదరదన్నది మాత్రం చంద్రబాబు మీద కేసు కొట్టేయటం కుదరదన్నది మాత్రం న్యాయ వ్యవస్థలో ఏమాత్రం నాలెడ్జ్ ఉన్న జూనియర్తో సహా సీనియర్ల వరకు ఉద్దండుల వరకు చెప్తున్నమాట చూద్దాం ఏం జరగబోతుందో ఇప్పుడైతే అంత కొబ్బరి మునిగిపోయేదే లేదు కోర్టులు కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో జరిగిపోతుంది హడావుడిగా మనం ఏదో ఎన్ని తీర్పు ఇచ్చేయాలని కోర్టులు కూడా భావించట్లేదు చూడాలి ఏం జరిగిపోతుంది